49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఈరోజు భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. జనవరి 26 తేదీ యొక్క ప్రాముఖ్యతను ఒకసారి మనము గుర్తు చేసుకుంటే 1950 సంవత్సరంలో జనవరి 26 తేదీనే మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ అమల్లోకి వచ్చే ముందు రాజ్యాంగం ఏ రకంగా మనకు తయారు చేసి అందచేయడం జరిగిందో ఒకసారి మనము గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా ఉచితము. మరి భారతదేశం స్వాతంత్రం ఆగస్టు 15 1947 సంవత్సరంలో వచ్చిన తర్వాత 1947 మనకి అప్పుడు ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు. అప్పుడు మనకి దేశాన్ని గవర్న్ చేసే ఒక చట్టం వచ్చేసి బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన 1935 ఇండియా యాక్ట్, అది ఒకటి గైడింగ్ స్టాచ్యూట్ లాగా మనకు ఉండేది. అప్పుడు పెద్దలు ఒక రాజ్యాంగం మనకు అవసరమని చెప్పి ఆగస్టు 29 1947 ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగాన్ని తయారు చేసే ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడము. ఆ కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. ఈ కమిటీ సుమారుగా ఒక 3 నెలలు రాజ్యాంగం మీద పనిచేసి 1947 అదే సంవత్సరంలో నవంబర్ 4 ఈ రాజ్యాంగాన్ని ముసాయిదను డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీకి సబ్మిట్ చేయడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ డ్రాఫ్ట్ కమిటీ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద డిస్కస్ చేసిన తర్వాత 1950 జనవరి 24 దాన్ని ఆమోదించడం జరిగింది. మరి జనవరి 24 ఆమోదించిన తర్వాత 26 ఎందుకు 26 తేదీన ఎందుకు అమల్లో వచ్చిందంటే, మనకందరికీ భారత స్వాతంత్ర ఉద్యమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అని మనకు గుర్తుంటుంది. అది 1930 మరి అప్పటి కాంగ్రెస్ సెషన్ జరిగింది లాహోర్లో. ఆ లాహోర్ సెషన్లో పూర్ణ స్వరాజ్యం రావాలి దేశానికి అని చెప్పి అప్పటి కాంగ్రెస్ వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేయడము, ఆ తేదీని ఆ సిగ్నిఫికెన్స్ని గుర్తుపెట్టుకుంటూ జనవరి 26 మన రాజ్యాంగము అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఇది జనవరి 26 తేదీ యొక్క ప్రాముఖ్యత. జనవరి 24 మరొక అంశం కూడా జరిగింది. అది మన జాతీయ గీతాన్ని మనం పాడే జనగణమన పాటని జాతీయ గీతంగా మరి డిక్లేర్ చేస్తూ జనవరి 24 తేదీన మరి అప్పటి ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. నిన్నటి రోజున మనకి నేషనల్ ఓటర్స్ డే అని కూడా చేసుకున్నాము. సో జనవరి 25 తేదీన ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రాజ్యాంగంలో ప్రియాంబుల్లో 2 గొప్ప పదాలు ఉన్నాయి. ఒకటి సావరిన్, ఇండియా ఇది సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. వాటి అంటే సావరిన్ అంటే ఏమిటి, తెలుగులో చూస్తే దాని సార్వభౌమాధికారము. మన రాజ్యాంగం ప్రకారము మరి సుప్రీం అథారిటీ ఎవరంటే మన దేశంలో ఉండే పౌరులు. మన పౌరులకే సుప్రీం అథారిటీ ఇచ్చారు. ఏ రకంగా ఇచ్చారు, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలని ఎన్నుకోవడం కానీ తర్వాత ప్రభుత్వాలని దించడం కానీ ఆ ఓటు హక్కు ద్వారా ప్రజలు చేస్తారు. అందుకే ఈ సావరిన్ అంటే సుప్రీం అథారిటీ ఈజ్ విత్ ద సిటిజన్స్. ఇంకొకటి రిపబ్లిక్. ఈ రిపబ్లిక్ అంటే అగైన్ ఇది కూడా ఇక్కడ కూడా మనల్ని పరిపాలించుకునే అధికారాన్ని ప్రజలకే ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని ఓటు ద్వారా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రతినిధులను ఎన్నుకొని వాళ్ళ ద్వారా మరి రాజ్యాన్ని అంటే దేశాన్ని పాలించుకోవడము, ప్రజల అవసరాలని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయడము. సో ఈ 2 చాలా గొప్ప పదాలు. ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గరికి వస్తుంది,
మనకున్న హక్కు వచ్చేసి ఓటింగ్ హక్కు. ఈ ఓటింగ్ హక్కు ద్వారా మనము మన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు సెక్రటరియేట్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ సెక్రటరియేట్లో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా ఏదైతే మన రాజ్యాంగం యొక్క ప్రియామబుల్ ఉందో, అంటే జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్, సో మనం ఇక్కడ సోషల్ జస్టిస్ చేయాల్సి ఉంటుంది, తర్వాత ఎకనామిక్ జస్టిస్ ప్రజలకి చేయాల్సి ఉంటుంది. మనము చూసే ప్రతి ఫైల్లోనూ, తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కూడా ఈ ఏదైతే ప్రియాంబుల్లో ఉన్న స్పిరిట్ని గుర్తుపెట్టుకుంటే మనం ఒక చక్కటి నిర్ణయాలు చేసుకొని ఎవరికైతే నిర్దేశించబడినాయో కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల నిర్దేశించబడిన వ్యక్తులకి ఆ ఫలాలు అందేటట్టు మనము ట్రాన్స్పరెంట్గాను న్యాయపరంగాను పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మనకి చక్కటి రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ గారి మెమొరీలో మనం ఈ మధ్య స్మృతివనం, అంబేద్కర్ స్మృతివనము సుమారుగా 206 అడుగుల 206 ఫీట్ స్టాచ్యూని మనము విజయవాడలో ఈ మధ్యనే ఆవిష్కరించడం జరిగింది. ఈ అన్ని విలువలు, రాజ్యాంగ విలువలు, డెమోక్రటిక్ ఇథోస్ను గుర్తుపెట్టుకుంటూ మనము ఒక పబ్లిక్ సర్వెంట్గాను ప్రజల సేవకులుగాను పనిచేయాలని మిమ్మల్ని కోరుతూ సెలవు. జై హింద్.